టీమిండియాకు మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దొరికేశాడు. అచ్చం హార్దిక్ లాంటి బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్, అదే దూకుడైన కెప్టెన్సీ. అతడు ఎవరూ కాదు, మహారాష్ట్ర యువ సంచలనం, భారత జట్టు అండర్-19 ఆటగాడు అర్షిన్ కుల్కర్ణి. ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అర్షిన్ తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఆల్రౌండ్ స్కిల్స్తో అకట్టుకుంటున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కుల్కర్ణి సత్తా చాటాడు. బౌలింగ్లో 3 కీలక వికెట్లు పడగొట్టిన ఈ యువ సంచలనం బ్యాటింగ్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు తొలి విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో అర్షిన్ కుల్కర్ణి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 18 అర్షిన్ కుల్కర్ణి మహారాష్ట్రలోని షోలాపూర్లో జన్మించాడు. అతడి తండ్రి అతుల్ కుల్కర్ణి వృత్తిరీత్యా వైద్యుడు. అతుల్ కుల్కర్ణి కూడా క్రికెటర్ అయ్యేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. క్రికెటర్ కావాల్సింది డాక్టర్ అయ్యాడు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అతుల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకుకు చిన్నతనం నుంచే క్రికెట్ మెలకువలు నేర్పించాడు. అర్షిన్ ప్రాథమికంగా షోలాపూర్లో శిక్షణ పొందాడు. అయితే అతడిలో అద్భుత టాలెంట్ను గుర్తించిన కోచ్లు మెరుగైన క్రికెట్ అవకాశాల కోసం పూణేకు మకాం మార్చామని కోరారు. అదే సమయంలో మహారాష్ట్ర అండర్-14 జట్టులో అర్షిన్ కుల్కర్ణికి చోటు దక్కటంతో అతడి తండ్రి తన ఫ్యామిలీని పూణేకు షిఫ్ట్ చేశాడు. పూణేలోని కాడెన్స్ అకాడమీలో అర్షిన్ కుల్కర్ణి తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకున్నాడు.